అక్కడికి విచ్చేసిన మెగాస్టార్ మా అన్నయ్య చిరంజీవి గారి అభిమానులకి నా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి స్టైలిష్ స్టార్ బన్నీ అభిమానులకి మా వరుణ్ తేజ్ అభిమానులకి సుప్రీం స్టార్ మా ధర్మ తేజ్ అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు సినిమానే కాదు సినిమా వ్యక్తులకి కష్టం వస్తే నేనున్నా అంటూ ముందుకొచ్చే మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రాజమండ్రి నాకు తెలీదు ఈ రాజమండ్రి ఈ ఆర్ట్స్ గ్రౌండ్లో ఇన్ని వేల ముందు మైక్ పట్టుకొని మీ ముందు నిలబడి ఉన్నానంటే దానికి కారణం మా మామ మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారు ఆయన అభిమానులకి నా కృతజ్ఞతలు ఇక మొత్తం మాట్లాడేస్తున్నా ఇప్పుడు ఈ ఇంటెలిజెంట్ కథ 2014లో ఒక కూకట్పల్లి ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన ఒక చిన్న సంఘటన ప్రేరణగా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ సెంటిమెంట్తో తయారు చేయడం జరిగింది. మెగా అభిమానులకి ఒకటే చెప్తున్నా, ఈ సినిమా మెగా హిట్ అవుతుంది, మా మామయ్యకి ఇంకా గొప్ప పేరు వస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే ఇంకా అందరి పొట్ట కొట్టేలా ఉన్నారండి, నా బాగా మాట్లాడుతున్నారు. పృథ్వీ గారు, పృథ్వీ గారు మాట్లాడారంటే ఒకసారి వీలైతే విజిలేద్దామండి మనం. రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఆతిథ్యానికి అభిమానానికి గౌరవానికి పెట్టిన పేరు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి మా వివి వినాయక్ గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారు, అలాగే గౌరవనీయుల పెద్దలు, మా సహనటులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వినాయక్ గారి సినిమాలో యాక్ట్ చేయాలి అనుకున్నాం. 150 యాక్ట్ చేసాం, 150. ఈ సినిమాలో ఇంటెలిజెంట్ సినిమాలో సాయి ధర్మ తేజ్ గారి కాంబినేషన్ లేకపోయినా ధర్మాబాయి పేరుంటేనే గడగడగడగడ ఉనిగిపోయాం. సినిమాలో ఒక రెండు సీన్లు అద్భుతంగా మాతోటి చేయించారు. రఘుబాబు గారు రాలేదు, రఘుబాబు గారు, నేను, మిగతా మా తాగుబోతు రమేష్ అందరం చేసాం. మాతోటి స్టెప్పులు వేయించలేదు, ఫైట్లు చేయించలేదు, మా డైరెక్టర్ గారు రోడ్లు వేయించారు ఈ సినిమాలో. ఏం చెప్పినా ధర్మాబాయి ఫోన్ వచ్చిందంటే గడగడ గడగడ ఒడిగిపోవాలి. అలాగే మా సాయి ధర్మ తేజ్ గారికి ఒక అద్భుతమైన ఘన విజయం ఈ ఇంటెలిజెంట్ సినిమా ఇస్తుందని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కళ్యాణ్ గారికి ఈ సినిమా వారి బ్యానర్లో ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవాలి, అలాగే బోల్డంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగా ఫ్యాన్స్, ఊరికినే మెగాస్టార్ అవ్వలేదండి, చాలామందికి ఇది తెలియదు. మెగా ఫ్యామిలీలో మేము చూసి నేర్చుకున్నది ఒక హీరోతోటే నేను యాక్ట్ చేయలేదు, అందరితో యాక్ట్ చేశాను. ఒక ఫ్యాక్టరీ లాంటిదండి, వాళ్ళకి తరాలకి సరిపడే ఆస్తులు ఉన్నా సినిమా అంటే ఒక ఫ్యాక్టరీ లాగా మనం తయారవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆడియన్స్ పల్స్ మనం తెలుసుకోవాలి, అద్భుతంగా నటించాలని అదే తపన. గురువుగారు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు సాయి ధర్మ తేజ్ గారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నా. ఇది సాయి ధర్మ తేజ్ గారికి మొత్తం 2 రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో పాటు
మావే గారి ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి పవర్ స్టార్ గారి ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి సో పెద మావే గారు వచ్చి పవన పుత్రుడు చిరంజీవి గారి ఆశీస్సులు ఆంజనేయ స్వామి ఆశీర్వదించినట్లే అదే రూపం మా సాయి ధర్మదేశ్ గారికి రావటం అభిలాష ఛాలెంజ్ రాక్షసుల్లో చూసినట్టే ఉంది ఇప్పుడు ఆ పాట చూస్తుంటే సేమ్ పెద్ద ఆయనే కనబడుతున్నారు ఆ స్టెప్స్లో కానీ ఆ ఈజ్లో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి సాయి గారు ఈ సినిమా మీ కెరీర్లోనే ఒక పెద్ద విజయం ఒక ఠాగూర్లాగా ఒక పెద్ద విజయం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వినాయక్ గారికి అలాగే ఇంకొకటి చెప్పాలి మా ఆకుల శివగారు పదులైనటువంటి పెన్నుతో పాటు తరంగేట్రం చేశారు ఈ సినిమాలో బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు ఆయన సో మైక్ ముందు ఎలా పట్టుకుని మాట్లాడినా సినిమాలో ఎరగదీశాడు ఆయన సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నందుకు రాజమండ్రి ప్రజానీకానికి పవర్ స్టార్ అభిమానులకు మెగాస్టార్ అభిమానులకి అందరికీ మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్ అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంతో మరి మా కుటుంబానికి విడదీయలేనటువంటి ఎంతో గొప్ప అనుబంధం ఉంది మరి మా నాన్నగారు చాలా చిన్న స్థాయి నుంచి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారంటే మరి ఆయన జీవితంలో ఆదర్శంగా తీసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఒకటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండు వంగవీటి మోహన రంగా గారు మూడు చిరంజీవి గారు మరి చిరంజీవి గారు చాలా చిన్న స్థాయి నుంచి సినిమా రంగంలో ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కొని మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుర్కొన్నారు ఎదిగినటువంటి పరిస్థితి మరి నాన్నగారు అందుగురించే ఎప్పుడూ కూడా చిరంజీవి గారిని ఎంతో అభిమానించేవారు మరి ఇక్కడ ఈ జనసందోహాన్ని చూస్తూ ఉంటే గతంలో చిరంజీవి గారు బహుశా ట్యాగూర్ సినిమా క్లైమాక్స్ తీయడానికి అనుకుంటా వినాయక్ గారి ఆధ్వర్యంలో మరి కంబాల్ చెరువు సెంటర్లో మదర్ తెరిసా గారి విగ్రహం ఓపెన్ చేయడానికి వస్తే పెద్ద ఎత్తున లక్షలాది మంది జనం ఆ రోజు చిరంజీవి గారి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఆఖరికి చిరంజీవి గారు మదర్ తెరిసా గారి విగ్రహం స్టాచ్యూ ఓపెన్ చేయడానికి కూడా లేనంతటువంటి జనం ఆ రోజు వచ్చారు మరి మరొకసారి ఇక్కడ చూస్తూ ఉంటే అంతమంది జనం ఇక్కడ గ్యాదర్ అయినటువంటి పరిస్థితి మరి చిరంజీవి గారు ఏ స్థాయికి అయితే ఎదిగారో మరి సాయి ధర్మతేజ్ గారు కూడా అంతటి స్థాయికి ఎదగాలని చెప్పి నా భగవంతుని కోరుకుంటూ ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఒక మనిషి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా కుటుంబం ఎన్నో రకాల సమస్యల్లోని ఇబ్బందుల్లోని ఉన్నప్పుడు నాన్న చనిపోయినప్పుడు మాకు అన్ని రకాలుగాను కూడా తోడుగా ఉన్నటువంటి వ్యక్తి వివి వినాయక్ గారు బహుశా వివి వినాయక్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి చాలా పెద్ద డైరెక్టర్గా కనిపించచ్చేమో కానీ ఈ ప్రాంత ప్రజలందరిలోని కూడా అందరి హృదయాల్లోని ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుని ప్రతి ఇంట్లోని కూడా ఒక కుటుంబ వ్యక్తిగా ఆయన ఇక్కడ ఈ అందరి ప్రజల్లోని కూడా ఒక స్థానం సంపాదించుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్పాలి మరి ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే వినాయక్ గారిని ఎంత సొంతంగా మేము ఫీల్ అవుతూ ఉంటామనంటే మరి ఒకరోజు మరి నా నిశ్చితార్థానికి నా భార్య మరి అప్పుడు నాకు సందీప్ కిషన్ చాలా ఇష్టమైనటువంటి యాక్టర్ అని చెప్పని చెప్తే తనకి ఎంగేజ్మెంట్లో ఏదో రకమైనటువంటి మర్చిపోలేనటువంటి ఒక విషయం చూపించాలని చెప్పాను ఆ రోజు వినాయక్ గారిని తెల్లవారుజామున 4:30 5 గంటలకు వెళ్ళి ఇంటి డోర్లు దబదబదబ కొట్టేస్తే పాపం తెల్లవారుజామున లేచి మరి సందీప్ కిషన్ అక్కడ ట్యాగూర్ గారు డైరెక్టర్గా ఉండగా ఆయన సినిమాలో యాక్షన్ చేస్తూ ఉంటే మరి ఆయన సినిమాని కూడా అక్కడ ఆపించి మరి వెంటనే 9 గంటల ఫ్లైట్కి రాజమండ్రి రప్పించారు మరి ఆయన కుటుంబానికి మా కుటుంబానికి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా మరి రాజమండ్రి వేదికగా ఈ సినిమాని ఆవిష్కరించినందుకు ఖచ్చితంగా మరి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ దుర్గేష్ గారు మాట్లాడతారు
తెలుగు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలుగొందుతూ యావధాంధ్ర ప్రేక్షక జన హృదయాల మీద చెరగని ముద్ర వేసి ఒకానొక సమయంలో బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి పేరు సంపాదించుకుని ఈ మధ్య కాలంలో దాదాపుగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత 62 సంవత్సరాల వయసులో తిరిగి మన వినాయక్ గారి డైరెక్షన్ లో ఖైదీ నంబర్ 150 అని వస్తే ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పక్కన మరో పక్కన హిట్ తోను ఫ్లాప్ తోను సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయినటువంటి స్థానాన్ని పొందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఈ ఇద్దరు మావయ్యల ముద్దుల మేనలుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారి యొక్క సినిమా ఇంటెలిజెంట్ సుప్రసిద్ధ నిర్మాత సి కళ్యాణ్ గారు అన్నిటికంటే మించి ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా మూలాలు మర్చిపోకుండా ఎల్ల వేళలా కూడా తను పుట్టిన ఊరు తన పుట్టిన ప్రాంతం యొక్క బాగోగుల గురించి నిరంతర నిర్విరామ కృషి చేసేటువంటి అద్భుత దర్శకుడు మానవతావాది వివి వినాయక్ గారు దర్శకత్వంలో ఇంటెలిజెంట్ అనేటువంటి సినిమా వస్తుంటే మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పాటను ఆవిష్కరించినప్పుడు మేము చూసిన పాట ఆనాడు ఆంధ్ర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినటువంటి చిరంజీవి గారి పాటని చూసేటువంటి అవకాశం మాకు లభించింది. అత్యద్భుతంగా నృత్యం చేసినటువంటి మన సాయిధరం తేజ్ గారికి అదేవిధంగా లావణ్య త్రిపాఠి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఒక్క విషయం చెప్పాలి, ఇదే ప్రాంతంలో ఇదే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ కళాశాల ఇది. ఈ కళాశాల గ్రౌండ్స్లోనే ఇవాళ మెగాస్టార్గా ఎదిగినటువంటి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాదిరాళ్ళు షూటింగ్ ఇక్కడే జరిగింది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నా. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడో మనందరికీ తెలుసు. అలాగ ఇవాళ వారి ముద్దుల మేనలుడైనటువంటి మన సాయిధరం తేజ్ గారి యొక్క సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రాజమండ్రి చరిత్రాత్మక ఆర్ట్స్ కళాశాలలో జరగటం ఖచ్చితంగా ఆయన మెగాస్టార్ గారి రేంజ్కి ఎదుగుతాడనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ ఇవాళ వీరి కుటుంబం నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారి యొక్క రక్త సంబంధీకులు రామ్ చరణ్ తేజ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురికి తేజ్ ఉంది. తేజ్ అంటే ఏంటంటే మేనమామల యొక్క తేజాన్ని, చిరంజీవి గారి తేజాన్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తేజాన్ని, ఈ తేజాన్ని మనందరికీ చూపించడానికే వీరికి తేజ్ అనేటువంటి పేరుందనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ మా అందరికీ ఆప్తులైనటువంటి వివి వినాయక్ గారు ఇక్కడ చక్కగా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత వాసులందరికీ, చరిత్రాత్మక రాజమహేంద్ర వాసులందరికీ కాకుండా ఈ జిల్లా వాసులందరికీ కూడా ఆనందదాయకం అనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సాయిధరం తేజ్ గారి కెరీర్లోనే అత్యద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించే సినిమా కావాలని మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దుర్గేష్ గారు, మీ గొంతుకల్లో కూడా ఒక దుర్గమ్మ కూర్చుందండో, వాట్ ఎ పవర్ఫుల్ వాయిస్ అండి, అండ్ చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడారండి. మీరు కూడా ఇంటెలిజెంటే, సూపర్ సూపర్. బాక్సులు భయపడతాయా? బాక్సులు భయపడే బాక్స్ మాత్రం బద్దలైంది బాస్. ఏదేమైనా చామ్ చామ్ చక్కు చామ్ చక్కు చామ్ చామ్. ఒకసారి మరొక్కసారి ఆ మూడ్లోకి వెళ్దామా? ఇలా చూసామో లేదో మాయమైపోయిందండి విజువల్. ఇంకొకసారి ఆ విజువల్ చూస్తే ఆ వాయిస్, ఒరిజినల్ వాయిస్ ఎవరు ఇచ్చారో వారిని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను నా కోసం ప్లీజ్. ఒక్కసారి చమ్మకు చమ్మకు చామ్ పాట మరొకసారి విజువల్స్. अरे चमक चमक चाम चुटको चुटको चांस दरके रो होइया, छनक छनक चाम पटको पटको चमके दरवले भैया, होइया रे होइया होइया होइ वैया रम सैयन सैया, होइया रे होइया होइया
చాం చక చాం చక చాం చాం త్వరగా ఇచ్చే నీ లంచం చమక చమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెర్రు హోయ్యా ఈ చెన్నక చాం పట్టుకో పట్టుకో చంపి తరువులే వేయ్యా ఈ పాట ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చింది ఇళయరాజా సార్ వారిని ఈ సభాముఖంగా ఒకసారి మనం అందరం తలుచుకోవాలి